వెల్కమ్ బ్యాక్. వరి సాగు చేయండి, చివరి గింజ వరకు కేంద్ర ప్రభుత్వంతో కొనుగోలు చేయిస్తామని ప్రగల్భాలు పలికిన బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల ఉసురు తగిలి బీజేపీ కొట్టుకుపోతుందని మంత్రి అన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న నిరసన దీక్షలో మహాన్యూస్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఎంఎల్సీ కడియం శ్రీహరితో పాటు ప్రభుత్వ చీఫ్ దాసరి పరకాల ఎంపీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ దీక్ష సందర్భంగా మీరు కేంద్ర ప్రభుత్వం ఏ డిమాండ్ చేస్తారు? ఒకే ఒక ప్రధానమైన డిమాండ్ తోని ఈ నిరసన దీక్ష ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించిన మొత్తం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నది మా డిమాండ్. గతంలో తెలంగాణలో పంటల విస్తీర్ణం తక్కువగా ఉండేది, పంటల దిగుబడి తక్కువ ఉండేది, వరి సాగు విస్తీర్ణం తక్కువగా ఉండేది, వరి ధాన్యం దిగుబడి కూడా తక్కువ ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలతోనే మనం 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం, 2 పంటలకు సాగునీరు ఇవ్వడము, పెట్టుబడికి రైతు బంధు సహాయం చేయడము, రైతు బీమా ఇవ్వడము, సకాలంలో ఎరువులు విత్తనాలు అందుబాటులో పెట్టడం వల్ల రైతులు మరింత ఉత్సాహంతోనే వ్యవసాయం చేశారు. వరి సాగు విస్తీర్ణం పెంచిళ్ళు, వరి ధాన్యం దిగుబడి కూడా పెరిగింది. ఆ పెరిగిన దిగుబడికి అనుగుణంగా మీరు ధాన్యం సేకరణ చేయాలి, అవసరమైనట్టుంటే మీ ప్రొక్యూర్మెంట్ పాలసీని కూడా మార్చాలని చెప్పి అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన లేకపోవడం చేత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి వాళ్ళపైన ఒత్తిడి పెంచి రైతుకు అండగా నిలబడి రైతు పండించిన పంట కేంద్రం కొనుగోలు చేసే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని కోరుతున్నా. గతంలో ముఖ్యమంత్రి గారు రైతులందరికీ ఒక విజ్ఞప్తి చేశారు, వరి సాగు విస్తీర్ణం తగ్గించండి, వరి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో కేంద్రం లేదు, దయచేసి సహకరించండి అని అంటే చాలా మంది రైతులు కేసీఆర్ గారి మాటకు స్పందించి వరి సాగు వేరే పంటలకు వెళ్ళారు. కానీ ఆనాడు బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా కేంద్రంలో మా పార్టీ అధికారంలో ఉన్నది, మీరు వరి సాగు చేయండి, మీరు పండించిన మొత్తం పంటను కూడా కేంద్రాన్ని ఒప్పించి చివరి గింజ వరకు కూడా మేము కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వాళ్ళు ఎక్కడున్నారో, ఎందుకు మాట్లాడతలేరో, ఎక్కడ మొహం చాటు చేసుకున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. మేము ఒకటే కోరుతున్నాం, ఆహార భద్రత చట్టం కేంద్ర ప్రభుత్వాన్ని, ధాన్యం సేకరణ విధానం కేంద్ర ప్రభుత్వాన్ని, సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసే బాధ్యత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిల్వ చేసిన ధాన్యాన్ని ప్రజలకు అందజేసే బాధ్యత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంది. ఇన్ని బాధ్యతలు, ఇన్ని సంస్థలను మీ చేతిలో పెట్టుకుని మీరు రాజ్యాంగ విధులను నిర్వహించకుండా తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచే విధంగా, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణను కాళ్ళలో కట్టబెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సరి అయింది కాదు అనేది నా విజ్ఞప్తి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణలో రైతులు పండించిన మొత్తం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి వరి ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఈ పోరాటం ముందుకు పోతుంది. వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన
ఈ దీక్షలను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుని హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగే దీక్షా కార్యక్రమాన్ని తెలంగాణ పాల్గొంటున్నారు. ఆయన కార్యక్రమం కొనసాగుతుంది, ప్రస్తుతం ఆయనతో కూడా మాట్లాడుతున్నారు. దీక్ష సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మీరేం చెప్తారు? ఈరోజు తెలంగాణ రైతాంగం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజా సంబద్ధంగా శాంతియుతంగా ఉద్యోగకారిగా పిలుపు ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మొన్న మండల కేంద్రాలలో, ఆ తదుపరి నిన్న నేషనల్ హైవేస్ లో అన్నిట్లలో మరి ధర్నాలు రాష్ట్రం. ఈ రోజు జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష. మరి పదకొండవ తారీఖున ఢిల్లీలో మా నిరసన కార్యక్రమం ఉంటాం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ రైతాంగ పక్షాన మా గులాబీ సైనికులు అండగా ఉంటారు. కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలు మరి తలొక్కి మా తెలంగాణ రైతాంగం పంట కొనే వారు కూడా మేము ఉద్యమం కొడతాం. ముందుకుపోతున్నారు, భారీ రైతులు భారీగా సమీకరించారు. దీక్షా కార్యక్రమం ద్వారా బీజేపీ డిమాండ్ చేస్తున్నారు.